అధ్యక్ష, ఖరీఫ్ అయిపోయింది, రబీ వస్తుంది. రైతాంగం మొత్తం కూడా ప్రభుత్వం ఇస్తామన్నటువంటి 20,000 రూపాయలు మరియు కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్నటువంటి 6,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. కాబట్టి మంత్రి గారు చెప్పినట్టుగా బడ్జెట్లో 4,500 కోట్ల రూపాయలు దీనికోసం పెట్టినామని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తం మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం గతంలో ఇచ్చినటువంటి రైతాంగం మొత్తం కూడా సంఖ్య దగ్గర దగ్గరగా 52 లక్షల మంది ఉన్నట్లుగా మాకున్నటువంటి ఇన్ఫర్మేషను. కాబట్టి 52 లక్షల మందికి ఇవ్వాలి అంటే 10,500 కోట్ల రూపాయలు దగ్గర దగ్గరగా కావాల్సినటువంటి అవసరం ఉన్నది. దీంట్లో పెట్టింది 4,500 కోట్ల రూపాయలు మాత్రమే దీంట్లో పెట్టారు. మరి ఈ మొత్తానికి ఇవ్వడం కోసం మీరు చెప్పినటువంటి సంఖ్యకు కూడా ఈ 4,500 కోట్ల రూపాయలు సరిపోనటువంటి పరిస్థితి. మీరు చెప్పినటువంటి 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్నటువంటి 6,000 రూపాయలు కలిసి 26,000 రూపాయలు ప్రతి రైతుకి ఎప్పటి నుంచి ఇస్తారు? రెండోది, మీరే చెప్పారు కౌలు రైతులందరికీ కూడా మేము ఈ పథకాన్ని వర్తిస్తామని చెప్పి. కౌలు రైతులు భూ యజమాని దగ్గర నుంచి భూ యజమాని యొక్క అంగీకారం లేకుండా మేము కౌలు రైతులను గుర్తిస్తామని చెప్పి కూడా మీరు చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి చట్టాన్ని కూడా తీసుకొస్తున్నామన్నారు. కాబట్టి భూ యజమాని అవసరం లేకుండా కనుక కౌలుదారును గుర్తించే పరిస్థితి అయితే ఈ సంఖ్య రెట్టింపు అవుద్ది. కారణం ఏమిటంటే 170% భూములు, వ్యవసాయ భూములన్నీ కూడా కౌలు రైతులే చేస్తా ఉన్నారు. కౌలు రైతులకి కార్డులు ఇంతవరకు జారీ చేయలేదు. కాబట్టి కౌలు రైతులకి ఇప్పటికీ ఎన్ని కార్డులు జారీ చేశారు? మీరు మిగతా భూ యజమాని యొక్క అంగీకారం లేకుండా ఇచ్చేటువంటి కౌలు రైతులకి కార్డులు ఎప్పుడులోగా ఇస్తారు? టోటల్ ఎప్పటి నుంచి మీరు ఈ పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెడతారో మీరు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నారు.